బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం దక్కింది. భారతదేశ 77వ స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయనకు ఇండియన్ సిటిజన్షిప్ లభించింది. ఈ విషయంపై అక్షయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫోటోను షేర్ చేశారు. దిల్ అవర్ సిటిజన్షిప్, రెండూ హిందుస్థానీ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జై హింద్ అనే క్యాప్షన్ని ఇచ్చాడు. గతంలో అక్షయ్కు కెనడా పౌరసత్వం ఉండేది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని అక్షయ్ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో పౌరసత్వం విషయంలో ఆయనపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అప్పట్లో కోరారు. అయితే ఓటు హక్కు లేని వ్యక్తి భారత పౌరులకు ఓటింగ్ కోసం పిలుపునివ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాలనుకుంటున్నానని, పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అనేకసార్లు చెప్పారు అక్షయ్. 2019లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు అక్షయ్. అయితే కరోనా కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమైంది. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు భారత పౌరసత్వం లభించింది. తాను కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 1990ల్లో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని, వరుసగా 15 సినిమాలు డిజాస్టర్ అయ్యాయని తెలిపారు. ఆ సమయంలోనే కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్ళి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు అక్షయ్ తెలిపారు. అందుకోసమే కెనడా పాస్పోర్ట్ వచ్చింది. అంతలోనే అప్పటికే నటించిన 2 సినిమాలు భారీ విజయం సాధించడంతో కెనడా వెళ్లాల్సిన అవసరం రాలేదని, ఈ క్రమంలోనే పాస్పోర్ట్ విషయం మర్చిపోయానని అక్షయ్ వివరించారు.